మీరు చేస్తున్న బిజినెస్ గురించి 10 మందికి తెలియజేయాలి అనుకుంటారా? మిమ్మల్ని మీ బిజినెస్ ని ప్రపంచానికి మేం పరిచయం చేస్తాం. బిజినెస్ మీది, ప్రమోషన్ మాది. మరిన్ని వివరాలకై కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఇప్పుడే కాల్ చేయండి. శంభో శంకర హర మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మాతా కనకదుర్గాయ తూజిద్దయ, తుల్యాపుర భవానీ తూజిద్దయ, రేణుకా ఎల్లమ్మ తూజిద్దయ, మాతా గాయత్రి మాత తూయిద్దయ, రాజరాజేశ్వరి దేవత తూయిద్దయ, కొల్లాపూర్ మహాలక్ష్మి తూయిద్దయ, వనదేవతలు సమ్మక్క సారక తూయిద్దయ, ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర తూయిద్దయ, వినాయక విఘ్నేశ్వర గణనాయక తూయిద్దయ. ఇప్పుడు మనం చింతామణి ప్రశ్న శాస్త్రం, సహదేవ శాస్త్రం ఎట్లా ఉందో చూద్దాం. జానకిరామ్ పూర్వాషాఢ నక్షత్ర వారిది నక్షత్ర మాలిక చింతామణి పంచాంగం జ్యోతిష్య ప్రశ్న శాస్త్రం చూద్దాం. వీరి జాతకంలో రాధాకృష్ణుడు వచ్చిందండి, శివపార్వతులు వచ్చిన వీరి పేరు మీద. కానీ ధనుస్సు రాశి యోగ బలం వస్తుందండి వీరికి. పూర్వాషాఢ నక్షత్రం ఉన్నవారికి నక్షత్రాధిపతి శుక్రుడు వస్తాడండి, రాశ్యాధిపతి గురుడు వస్తాడండి వీరి జ్యోతిష్యంలో. కానీ మాత్రం లక్కీ నెంబర్ 6 వస్తుంది, 3 వస్తుందండి వీరి జాతకంలో. వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం వజ్రం ధరించాలి, చాలా మంచిది. 10 సంవత్సరాల జన్మకాల దశల పుష్యరాగం ధరించాలి, గురుమహార్దశల చాలా మంచిది. ఈ రెండు వీరి పేరు మీద. వీరు శుక్రవారం కానీ గురువారం కానీ ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతకంలో. వీరి జ్యోతిష్యంలో చూడాలంటే కానండి 3 గుణాలు ఉంటాయండి వీరికి. పిల్లల కాడ పిల్లల మాట, పెద్దల కాడ పెద్దల మాట, ముసలుల కాడ ముసలుల మాట. వీరి త్రికాల యోగం ఉంటుందండి వీరికి. త్రికాల యోగం అంటే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ఎప్పుడు ఒకటే మూడులా ఉండదు. ఇంకోటి, వీరి జ్యోతిష్యంలో వీరు ఎక్కువ మందిని నమ్ముతారండి, తొందరగా నమ్ముతారు. 4 సార్లు మూసపోయినా కూడా మాత్రం నమ్ముతారు ఎవరినైనా సరే, స్త్రీలైనా సరే పురుషులైనా సరే. మానవత్వం మీద నమ్మకం ఉంటుంది. మానవత్వం అంటే మనుషుల మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది వీరికి. వీరి స్వభావాన్ని చూడాలంటే మాత్రం ఏదైనా ప్రేమతోనే సాధిస్తారు. ఒకసారి కాదు, 10 సార్లు అయినా మూసపోయినా కూడా 11వ సారి నమ్ముతారండి అటువంటి జాతకులు వీరు. కానీ మాత్రం వీరికి మాత్రం ఓపిక ఉండి ఉండి తెగి మాత్రం ఆ ప్రేమ తెగిందనుకు మాత్రం రాక్షసులు లెక్క మారుతారు. అసంటి స్వభావం ఉంటుంది, రాక్షస పుట్టుక ఉంటుంది వీరి జాతకంలో. కానీ స్వభావం ఎంత స్వభావం ఉంటుందండి వీరిది. నిర్ణయం ఎప్పుడు కఠినమైన నిర్ణయం తీసుకుంటారో, ఎప్పుడు మామూలు నిర్ణయం తీసుకుంటారో, ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి అంతుపట్టదు వీరికి. వీరు కుటుంబ సభ్యులకు కానీ బయట వారికి కానీ అయిన వారికి కానీ ఎవరు అంచనకు అందరు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరు కానీ, స్త్రీలు కానీ పురుషులు కానీ, వీరికి ఆలోచన శక్తి వేగంగా ఉంటుంది, అతి వేగంగా ఉంటుంది. వీరి జ్యోతిష్యంలో చూడాలంటే ముఖ్యంగా మాత్రం వీరికి శుక్రస్థానం కలిసి వస్తే మాత్రం వీరు యోగులు అయి ఉంటారు, భోగులు అయి ఉంటారు. యోగులు అంటే మాత్రం అందరిలో తిరిగే యోగ్యత, నలుగురిలో పేరు సంపాదించుకునేది. భోగులు అంటే మాత్రం భోగులు కాదండి, సర్వభోగాలు వీరికి లభిస్తాయి. ధనం, ధాన్యం, గృహం, ఇల్లు, జాగ, పేరు, ప్రేమ, సత్సంతానం, కుటుంబ సభ్యులది లాభం, వాహనం, అష్టైశ్వర్యాలు కలిగి ఉంటాయి వీరి జాతకంలో. వీరే కాదు, వీరితో నమ్ముకున్న వారు స్త్రీలు కానీ పురుషులు కానీ, భర్త కానీ భార్య కానీ, కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ, వీరికి శరణం అంటూ ఎవరైనా కొత్త వారు వచ్చినా కూడా వాళ్ళకు అందరికీ మంచి చేసే అవకాశం ఉంటుందండి వీరి జాతకం. వీరు ఒక్కరి బతకాలనే కోరిక ఉండదు. వీరు ఒంటరిగా జీవించలేరు. ఒక మనిషి ఒంటరిగా ఉండలేరు. వీళ్ళు ఎవరితోనైనా కలివిడిగా ఉంటారు. వీరికి మొహమాటం అంటూ ఉండదు. కానీ జ్యోతిష్యం కోపమైనా సరే ముఖం ముందలనే చూపిస్తారు, ప్రేమైనా సరే ముఖం ముందలనే చూపిస్తారు. కానీ మాత్రం వీరిని చూసి ఒక్కోసారి మేధావులు అనిపిస్తుంది, ఒక్కోసారి వీరికి ఏమైనా పిచ్చితనం ఏమైనా పెంకితనం ఉందా అన్నట్టు అనిపిస్తుంది. పెంకితనం ఎక్కువ ఉంటుంది వీరికి. కానీ వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం 10 సంవత్సరాల వరకు మాత్రం శుక్ర జన్మకాల దశ శుక్రదశ నడుస్తుందండి. అదృష్ట యోగం ఉంటుంది వీరి జాతకానికి. పట్టిందల్లా బంగారం ఉంటుంది. ఈ 10 సంవత్సరం అంటే బాల్యం. అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ చేతి ఏ పని చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా లక్ కలిసి వస్తుంది ఈ నక్షత్రం ఉన్నవారికి. పూర్వషాఢ నక్షత్రం ఉన్నవారికి వ్యాపారం మొదలుపెట్టినా, ధన విషయం మొదలుపెట్టినా, గృహ విషయం మొదలుపెట్టినా కలిసి వస్తుంది. ఆ తర్వాత 10 నుంచి 16 సంవత్సరాలు రవి మహర్దశ నడుస్తుంది కాబట్టి విద్యల కీర్తి చాలా వస్తుంది. కీర్తి అంటే పేరు ప్రఖ్యాతులు చాలా వస్తాయి, ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత 20
16 సంవత్సరాల నుంచి పడితే 26 సంవత్సరాల దాకా చంద్రమహాదశ నడుస్తుందండి. అప్పుడు అద్భుతంగా ఉంటుంది వీరి జీవితం. 16 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు వీరి జీవితం చాలా మంచిగా ఉంటుంది. ఒక దశాబ్ద కాలం 10 సంవత్సరాలు పర్సనల్ లైఫ్లో మంచిగా ఉంటుంది, కళ్యాణ విషయంలో మంచిగా ఉంటుంది. తల్లి ప్రేమ మాత్రం చాలా ఉంటుంది. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పురుషులు స్త్రీలు కానీ తల్లి ప్రేమ అధికం ఉంటుంది. తల్లి ఎలా చెప్పిందో వేద పాక్కు లెక్క పాటిస్తారు. వాళ్ళు చెడు చెప్పినవి వింటారు, మంచి చెప్పినవి వింటారు. మురుకులైన వారి మాటలు వీళ్ళకి వేదమైపోతుంది. అది ఒక సమస్య లేకుండా ఉంటుంది. అది ఒక్కరి తప్పించి అన్ని అనుకూలత ఉంటుంది. భార్యభర్తల విషయంలో మాత్రం ఖచ్చితంగా సంసారంలో చిక్కులు వస్తూ ఉంటాయి, సంతాన విషయంలో చిక్కులు వస్తూ ఉంటాయి. వీరికి తల్లిదండ్రుల ప్రేమ ఎంత ఉంటుందో అత్తమామల పేరు నిలపాలనే యోగం కూడా ఉంటుంది. అందరినీ మంచిగా ప్రేమించాలని ఉంటుంది, కానీ వీలు కాదండి. ఎక్కడో వీళ్ళందరినీ ప్రేమిస్తారు కాబట్టి ఖచ్చితంగా మాత్రం వీళ్ళని ప్లాన్ వేసి ఎవరో ఒకరు గొడవ పెడుతూనే ఉంటారు వీరి జాతకంలో. కానీ పెట్టాలని గొడవ పెడుతున్నారనేది వీరికి అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా కూడా మాత్రం ఎవరు గొడవ పడ్డారు వాళ్ళతోనే విరుద్ధం అవుతారు తప్ప ఈ గొడవ పెట్టించిన వాళ్ళని పట్టించుకోరు వీళ్ళు. అసలు మూలకారులను వదిలిపెడతారు, మధ్యలో గొడవ పెట్టుకున్న వారిని మాత్రం వీళ్ళు మూర్ఖం లెక్క ప్రవర్తిస్తారు. దాని మూలంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరి జ్యోతిష్యంలో రాజకీయ రంగంలో కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జ్యోతిష్యంలో చూడాలంటే పుట్టుక నుంచి చనిపోయేదాకా మాత్రం ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అంశగల జాతకం, అదృష్ట జాతకుడు. కానీ వీరికి మాత్రం తినే విషయంలో తాగే విషయంలో వ్యసనాలకు బానిసైందంటే వీళ్ళని ఆపడం బ్రహ్మతరం కూడా కాదండి, చాలా కష్టం. శుక్రుడు నీచస్థానంలో ఉండి మాత్రం తాగుడుకు కానీ తినుడుకు కానీ సర్వ వ్యసనాలకు బానిసైనడు అనుకో ఆడవారు కానీ మగవారు కానీ చాలా కష్టం. కుటుంబంలో చాలా చిక్కులు ఇబ్బందులు వస్తాయి. కుటుంబం అంతా ఒక దిక్కు ఉంటే ఊరి వీరంతా ఒక దిక్కు ఉంటారు. ఒక్కోసారి చిన్నప్పుడు బాల్యంలో మాత్రం ఎల్లిడిసి తల్లిదండ్రులు ఎల్లిడిసి సొంతంగా బయట పోయి సొంతంగా బాగుపడేటోళ్ళు కూడా ఉంటారు. ఇంకోటి వీరి జాతకంలో మాత్రం జన్మకాల దశలో మాత్రం పెంపుడు అంటే ఒక ఇంటికి పోయి దత్తత తీసుకున్న నుంచి వారి నుంచి కూడా వీరికి లక్ష్మీ పదవియోగం ఉంటుంది. ఇంకోటి వీరి జ్యోతిష్యంలో చూడాలంటే చిన్నప్పుడు ఎంత కష్టపడతారో పెద్దగైనప్పుడు అంత సుఖయోగం ఉంటుంది వీరి జాతకానికి. మెయిన్గా మాత్రం భర్త నుంచి భార్య కన్నా వస్తుంది, భార్య నుంచి భర్త కన్నా వస్తుంది, లేదా సంతానం నుంచి అన్న వస్తుంది, లేదా సంతానం కలిసిన తర్వాత అన్న అదృష్టం వస్తుంది, లేదా అత్తమాల తరపు ఉన్న వారి నుంచి లాభం వస్తుంది. వ్యాపార విషయంలో చూడాలంటే వీరు ఏ వ్యాపారం చేసినా కరెక్ట్ నిత్య కళ్యాణం పచ్చతూరణం ఉంటుంది, కానీ ఖర్చు అధికం ఉంటుంది. సంపాదించడం గొప్ప కాదు. వీరికి 100,000 రూపాయల ఖర్చు వచ్చినా కూడా మాత్రం 90,000 ఖర్చు చేస్తారు, అక్కడ 10,000 మిగులుతాయి. ఇంకోసారి 100,000 సంపాదించాలంటే వీలు కాదు కదా, 200,000 రావచ్చు. ఆడ కానీ మాత్రం 180,000 ఖర్చు చేస్తారు, 90. దాని మూలంగా మిగిలేదు ఎంత? 30 వీళ్ళకు. అలా చేస్తుంటే సంవత్సరంలో మిగిలేదు 100,000 రూపాయలే ఇల్లు. 10 లక్షలు సంపాదించినా కూడా మాత్రం 9 లక్షలు ఖర్చు అయితే 100,000 రూపాయలు మిగిలిపోతాయి. మళ్ళా మొదటికి వస్తారు, తొందరగా నమ్ముతారు చాలామందిని. ధన విషయంలో కూడా తొందరగా నమ్ముతారు, రుణ విషయంలో తొందరగా నమ్ముతారు, లేదా మధ్యాహ్నం జమానత అయినా పోతారు, తీరుస్తారులే అని అనుకుంటారు. అది ఒక్క స్వభావం బాగలేదండి వీరి జాతకంలో. కానీ మాత్రం అని జ్యోతిష్యులను నమ్ముకున్నవారు ఎవరైనా బాగుపడతారు తప్ప వీళ్ళు ఇబ్బందులు చాలా పడతారు. కానీ ఏంటంటే వీరు చేసే మంచి కారణాల వలన మాత్రం అందరికి మంచి చేసేది వీరు చాలా కాపాడుతుంది. ఎన్ని ఇబ్బందులు ఎన్ని గండాలు వచ్చినా అవి తప్పించుకునే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో. ఆ తర్వాత 26 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల దాకా కుజమహారదర్శి నడుస్తుందంటే అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి లేనిపోని గొడవలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. లేదా కుజుడు ఉచ్చస్థానంలో ఉండడానికి మాత్రం భూమి విషయంలో కలిసి వస్తుంది, అన్నదమ్ములతో కలిసి వస్తుంది, ధన విషయంలో కలిసి వస్తుంది, పాడి పంట విషయంలో కలిసి వస్తుంది, రాజకీయ రంగంలో కలిసి వస్తుంది, ఎలక్ట్రానిక్ రంగంలో కలిసి వస్తుంది, లేదా ఉద్యోగం చేయాలనుకునే వారు రక్షణ రంగంలో కలిసి వస్తుంది. రక్షణ రంగం అంటే పోలీస్ రంగం కానీ, మిలిటరీ రంగం కానీ, సెక్యూరిటీ గార్డు రంగం కానీ, లేదా రక్షణ రంగంలో ఎన్ని రకాలు ఉన్నాయండి, అన్ని రకాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. కానీ వీరి జాతకం గొప్ప గొప్ప మేధావులై ఉంటారు, కష్టానికి వెనకాడరు, అంశగల మనిషిది వీరి పేరు మీద. కానీ వీరి జాతకం చూడాలంటే వీరు వంటి కష్టాన్ని నమ్ముకోరు. వీరి జాతకానికి తెలివితేటలు చాలా ఉంటాయి, కానీ వీరి తెలివితేటలు ఇతరులకు పనికి వస్తుంటాయి, వీరికి పనికి రావండి. ఎందుకు పనికి రావంటే ఆల్రెడీ వీరి కాడ ఉన్న తెలివితేటలు అందరిని నేర్పుతూనే ఉంటారు. వీరికి మిగిలేది గుండు సున్నా అక్కడ ఎక్కువ, నమ్మక ద్రోహం చాలా ఉంటుంది. కానీ స్త్రీ సౌఖ్యం మాత్రం ఉంటుంది వీరి జ్యోతిష్యంలో, పురుష సౌఖ్యం కూడా ఉంటుంది. నిందలు ఎక్కువ వస్తుంటాయి భార్యభర్తల్లో. గొప్ప సౌందర్య ఆరాధకులు ఉంటారండి ఈ నక్షత్రం ఉన్నవారు. సౌందర్య ఆరాధకులు అంటే మాత్రం దేన్నైనా సరే మాత్రం ప్రేమించే స్వభావం ఉంటుంది. ఆ ప్రేమ అధికమైన కూడా కష్టమే, ఏదైనా అధికమైన కష్టమే మనకు.
ప్రేమగా ఎక్కువైనా కష్టమే, కోపం ఎక్కువైనా కష్టమే, ధనం ఎక్కువైనా కష్టమే, విద్య కూడా ఎక్కువైనా కష్టమే, అది అన్నారు కదా. అతిగా ఏదైనా ఉన్నది మాత్రం అది చాలా ఇబ్బందికరం. ఇది జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుంది. ఆ తర్వాత 33 నుంచి 51 సంవత్సరాలకు రాహుమార్గదర్శనం నడుస్తుంది, అప్పుడు మంచిగా ఉంటుంది. వీరి జ్యోతిష్యంలో కుటుంబ పాలనలో మంచిగా ఉంటుంది, సంతాన విషయంలో మంచిగా ఉంటుంది, చేసే పనుల విషయంలో మంచిగా ఉంటుంది, ధనవాదాయ విషయంలో మంచిగా ఉంటుంది. ముఖ్యంగా ఓ భూమి తీసుకోవాలన్నా, స్థలం తీసుకోవాలన్నా చాలా కాలం నుంచి పాడుబడ్డ బావిలో కూడా నీళ్ళు వస్తాయి వీరికి. అది చాలా పాడుబడ్డ ఇల్లు అయినా సరే మాత్రం దాని పెద్దలు, తాత ముత్తాతలు, తల్లిదండ్రులది వంశపరపరంగా వచ్చిన ఇల్లుని తీసి వేసి కూడా కొత్తగా కట్టి దానికి రాణించే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. రాహుమార్గదర్శ చూడాలంటే మాత్రం అండి, వస్తే మాత్రం లక్ష్మీకళ యోగం ఉంటుంది. చెడు స్థానం ఉంటే ఇబ్బందులు వస్తాయి వీరి జాతకానికి. కానీ అన్యమతస్థుల్ని కూడా నమ్ముతారు వీరు, ఇతర జాతుల్ని కూడా నమ్ముతారు వీరు, అందరిని దగ్గర తీసుకుంటారు, ప్రేమతో మార్చాలనుకుంటారు. వీరి జాతకంలో మాత్రం 50% వీరికి ఫలితం ఉంటుందండి. చూపించిన ప్రేమ వీరికి మంచి ఫలితం ఇస్తుంది, 50% నష్టం చేస్తుంది. ఎలా చేస్తారంటే ఎక్కువ అతిగా నమ్ముతారు అందరినీ, వీళ్ళు ఏమనర్లేదు, 2 తిట్లు తిడతారు, ఇంకా అన్నం పెడతారు అన్నట్టు ఉంటారు. కానీ నష్టం చేసిన వారిని వదిలిపెట్టరు, ఎప్పటికప్పుడు తిడుతూనే ఉంటారు, మళ్ళీ వారికి దగ్గర తీసుకుంటూనే ఉంటారు. చిన్నపిల్లల మనస్తత్వం లెక్క దాని మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం వాహన విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది, కనకధన వస్తువు విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరి జాతకంలో మాత్రం ఇంకోటి మాత్రం కుటుంబ విషయంలో చూడాలంటే మాత్రం మొండి పట్టుదల వీరిదే ఉంటుంది. కానీ తల్లి అయినా తండ్రి అయినా, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, బావ బావమరుదులు, ఎవరైనా సమస్యలు ఉన్నా కూడా మాత్రం నేనే తీరుస్తా, నేనే చేస్తా అనేది మొండి పట్టుదల ఉంటుంది. కానీ వీరి జాతకంలో ఇంటికి వీరు చిన్న సంతానం అయితే అదృష్ట యోగం, జ్యేష్ఠ పుత్రులు అయితే మాత్రం ఇబ్బందులు చాలా ఉంటాయి. ఒక్కరే అయితే మాత్రం అనుకున్న సాధిస్తారు, కానీ పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉన్నది. కానీ వెండి బంగారం అచ్చుబాటు ఉంటుంది వీరి పేరు మీద, వాహనం అంత అచ్చుబాటు ఉండదు, భూమి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో. వ్యవసాయ విషయంలో కూడా మాత్రం ఫలితం వచ్చే అవకాశాలు ఉంటాయి, చాలా కాలంగా పెండింగ్లో పడ్డ పనులు కూడా ఫలితం వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మాత్రం భార్యభర్తల విషయంలో మాత్రం చూడాలంటే టీ కప్పులు తుఫానులే ఉంటుందండి. అమావాస పుణ్యంకి గొడవలు వస్తూనే ఉంటాయి, కానీ విడిపోరు. భార్యభర్తలు సదాకిరికి సాకలి మూట వేరు ఒకరే ఉంటారు, కానీ మధ్యన వాళ్ళు వస్తే తలకాయ నొప్పి అవుతుందండి, మధ్యన వాళ్ళు వస్తే తలకాయ నొప్పి అవుతుంది వీరి జ్యోతిష్యంలో. కాబట్టి భార్యభర్తలు ఎన్ని గొడవలు చిక్కులు వచ్చినా మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వీరి పేరు మీద ఏరే వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం ఈ పూర్వాషాఢ నక్షత్రం వారు పర్సనల్గా చూడాలనుకునేవారు కింది నెంబర్కి ఫోన్ చేయండి, జ్యోతిష్యం అనేది పూర్తి వారాలతో చెప్తామండి. ఇది విని చూసి పాటించే వారికి మాత్రం ఖచ్చితమైన ఫలితాలు కలిగే అవకాశం ఉన్నదండి. శుభం భూయత్.